కేటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మీకు టేస్టీగా వంటలు చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి సో లేట్ చేయకుండా ఇవాల్టి అభిరుచులని వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు మరి వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం హాయ్ రాజు గారు హలో అండి సో ఈ రోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా ఓకేనండి ఓకే సో సైనిక్పురి నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు విమల గారు మెయిల్ చేశారు ఓకే పంజాబీ దాల్ తడక తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు ఓకే సో పంజాబీ దాల్ తడక సో చాలా బాగుంటుంది అంటే రోటీస్ తో ఎక్కువగా ఇది అంటే మనకి రెస్టారెంట్స్ లో ఎక్కువ ఈ కాంబినేషన్స్ అవైలబుల్ గా ఉంటాయి కదా సో ఈజీగానే చేసుకోవచ్చు అంటే కొంచెం దాంట్లో వేసే పదార్థాలు ఏవైతే ఉంటాయి కొంచెం చేంజ్ అంటే మనం చేసుకునే సౌత్ ఇండియా టైప్ లో కాకుండా కొంచెం చేంజెస్ ఉంటాయి ఓకే బట్ ఈజీగానే చేసుకోవచ్చు ఓకే ఓకే మరి పంజాబీ దాల్ తడక తయారీకి అవసరమైన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పంజాబీ దాల్ తడక తయారు చేయడానికి అవసరమైన పదార్థాలు కందిపప్పు 1 కప్పు శనగపప్పు 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన టొమాటో 1 తరిగిన వెల్లుల్లి 1 టీస్పూన్ అల్లం చిన్న ముక్క రెండు మిరపకాయలు 2 ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీస్పూన్ జీలకర్ర 1 టీస్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 2 కొత్తిమీర కొద్దిగా వెన్న 1 టీస్పూన్ నెయ్యి 1 టీస్పూన్ ఇంగువ చిటికెడు ఓకే అన్ని కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా స్టార్ట్ చేద్దాం రాజ్ గారు ఓకేనండి సో ఇక్కడ మనం పప్పులు ముందుగా నేను ఉడికించి పెట్టేశాను సో వీటిలో ఏంటంటే మనం పంజాబీ దాల్ తడకలో కందిపప్పు శనగపప్పు ఓకే సో ఈ రెండు కూడా వాడతారు అంటే కాంబినేషన్ కంపల్సరీ చేస్తారా కాంబినేషన్ ఉంటుంది కొంతమంది పెసరపప్పుతో కూడా చేసుకుంటారు ఓకే సో మీరైతే కందిపప్పు శనగపప్పు తీసుకున్నారు అవునండి సో ఈ రెండింటిని కూడా మనం కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెట్టేశాను ఓకే ఓకే సో ఇక్కడ నూనెతో కాకుండా కొద్దిగా నెయ్యి ఓకే కొద్దిగా వెన్న అన్న సో మనకి అంటే ఇలా వెన్న వాటితో చేస్తారు కాబట్టి కొద్దిగా ఈ డిషెస్ టేస్ట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కదా yes అన్న సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు ఓకే సో ఇంకా ఈ పప్పులో మనకి ఇట్లా పోపు లాంటిది ఏమీ ఉండదా రాజు గారు ఎండింగ్ లో తడక అంటేనే మనకు పోపు ఉంది ఆ తడక అంటే పోపు ఓహో దాని పై నుంచి వేసుకుంటారు కదా ఓకే ఓకే సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు సో తరిగిన అల్లం ఓకే అలాగే తరిగిన వెల్లుల్లి అంటే ఇలా ముక్కలుగానే వేసుకోవాలి రాజు గారు లేకపోతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడుకోవచ్చా సో ఇలా ముక్కలుగా వేస్తే బాగుంటుంది ఓకే కొంచెం మెత్తడి అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సో దాంతో పాటుగా టేస్ట్ అనేది కూడా మనకు वेगिन तर्वात टमाटो मुक्कलु अलागे सरिपड़ा उप्पु कारं सो इक्कड काश्मीरी रेड चिल्ली पौडर वाडुतुन्नाम सो दींट्लो एक्कुवगा वाळ्ळु अदे वाडुतू उंटारु అందుబాటులో ఉంటే ఇది మనం వాడుకోవచ్చు లేకపోతే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే కారపొడైనా వాడుకోవచ్చు అంటే కొంచెం కలర్ బాగా వస్తుంది అని కదా అవునండి కొద్దిగా పసుపు ఆల్రెడీ మనం పప్పులో కూడా వేసాం కదా సో చూసుకొని వేసుకోవాలి సో మనకి టమాటా ముక్కలు కొద్దిగా మగ్గాలండి మూత పెట్టేసేద్దాం ఓకే రాజు గారు సో మేము చిట్కా చూసేస్తాము ఓకేనండి ఓకే అండి ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం మీ కోసం మొదటి చిట్కా శనగపిండిలో పెరుగు కలిపి తలకు పట్టించి ఆరిన తర్వాత తలస్నానం చేసినట్లయితే మీ స్కాల్ప్ ఫ్రెష్ గా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఓకే అండి చిట్కా చూసారు కదా చూద్దామా రాజ్ గారు ఓకే అండి ఓకేనా మగ్గిపోయాయి నెక్స్ట్ సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అండి అలాగే కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా వాటర్ ఇస్తారా
సో దీని కన్సిస్టెన్సీ మనం ఎలా ఉంచుకోవాలి రాజు గారు ఆ మరీ ముద్దల కాకుండా మరీ లూజ్ గా కాకుండా నార్మల్ గా ఉండాలి ఈ పప్పుని అంటే ఇంకా బాగా ఇట్లా మెత్తగా మెదిపేసుకోవడం అలా ఏమీ అక్కర్లేదా ఆహా అక్కర్లేదు ఇలా కొద్దిగా పప్పు తెలుస్తూ ఉండాలి కొంచెం ఆ శనగపప్పు అనేది కొంచెం మనకు లైట్ గా తెలుస్తూ ఉంటుంది సో కందిపప్పు మెత్తగా అయిపోతుంది ఓకే ఇది అటువైపు మార్చేసుకుందాం ఆన్ చేయాలా స్టవ్ ఆన్ చేయండి సో దీంట్లో కూడా నెయ్యి వాడుతున్నామా కొద్దిగా నెయ్యి కొద్దిగా వెన్న ఓ పోపు కూడా సేమ్ సేమ్ ఓకే కొన్ని డిషెస్ మనకి అంటే పూర్తిగా వెన్నతో చేసుకున్నా కూడా బాగుంటాయి కదా రాజు గారు సో దీనికి కూడా మనం కావాలంటే అట్లా ఓన్లీ వెన్న వాడుకొని చేసుకోవచ్చా చేసుకోవచ్చు బానే ఉంటుందా yes సో నూనె అనేది లేకుండా మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకోవచ్చు అన్నమాట ఆ సో అందుకే అంటే కొంచెం మన పప్పుకి ఈ పప్పులకి కొద్దిగా టేస్ట్ అనేది తేడా ఉంటుందేమో కదా yes సో వాళ్ళు కొంచెం ఇలా వెన్న ఇవి ఎక్కువ వాడుతూ ఉంటారు సో దీంట్లో ఎండమిరపకాయలు కొద్దిగా జీలకర్ర ఓకే కొద్దిగా ఇంగువ ఓకే సో ఇది అంటే కొద్దిమంది వాడతారు ఇంగువ కొద్దిమంది ఇంగువ లేకుండా డైరెక్ట్ గానే పోపేస్ చేసుకుంటారు ఓకే సో చాయిస్ లేదా మనం ఒకసారి విత్ ఇంగువ తోటి ఒకసారి ఇంగువ లేకుండా సో అలా కూడా ట్రై చేసుకోవచ్చు మార్చేయాలా స్టవ్ ఆఫ్ చేసుకుందాం సో పోప్ అనేది మనం బౌల్ లోకి తీసుకున్న తర్వాత పైన చేద్దాము అంటే చూస్తుంటే యాక్చువల్లీ మనకి టమాటా పప్పు లాగే ఉంది టేస్ట్ అనేది కొంచెం రెండు పప్పులు మిక్స్ ఉంది కాబట్టి కొంచెం ఆ వేరియేషన్ అనేది వేరియేషన్ తెలుస్తుంది మనకి ఓకే కొత్తిమీర ఓకే సో చివరిగా ఈ తడక ఓకే ఓకే పంజాబీ దాల్ తడక రెడీ అండి ఓకే అండి మరి పంజాబీ దాల్ తడక రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం పంజాబీ దాల్ తడక తయారు చేసే విధానం ముందుగా కందిపప్పు శనగపప్పు ఉప్పు పసుపు వేసి ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నెయ్యి కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి దీనిలో టమాటో ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి వేగనివ్వాలి తర్వాత ముందుగా ఉడికించిన పప్పుల మిశ్రమం ధనియాల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి పాన్ లో నెయ్యి వేసి ఎండుమిరపకాయలు జీలకర్ర ఇంగువ వేసి వేయించాలి ఈ పోపు మిశ్రమాన్ని పప్పుల మిశ్రమంలో వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పంజాబీ దాల్ తడక రెడీ పంజాబీ దాల్ తడక తయారీ విధానం చూసారు కదా టేస్ట్ చూడండి ఫైనల్ గా పోప్ పెట్టుకున్నాం కదా మళ్ళీ నెయ్యి కొద్దిగా వెన్న వేసి ఎక్కువ ఆ ఫ్లేవరే తెలుస్తుంది అండ్ పప్పులో ఆ వేరియేషన్ తెలుస్తుంది మనకి కొంచెం కందిపప్పు శనగపప్పు కాంబినేషన్ ఈ టేస్ట్ సో మీరు అన్నట్టుగా కందిపప్పు అంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది బాగుంది రాజు గారు టేస్టీగా ఉంది థాంక్యూ అండి సో చూసారు కదండి తయారీ విధానం మరి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం మీకోసం మరో చిట్కా మీ పాదాలపై పగుళ్లు ఏర్పడి అందవిహీనంగా కనిపిస్తూ ఉన్నట్లయితే కొబ్బరి నూనెలో కర్పూరం కలిపి రోజు రాత్రిపూట పాదాలకు రాసుకోవాలి ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ పాదాలపై ఉన్న పగుళ్లు తగ్గిపోయి మీ పాదాలు మృదువుగా అందంగా తయారవుతాయి
ఈరోజు వంటలో పిన్ని వంటలో పంజాబీ దాల్ తడక తయారీ విధానం చూసారు కదా మరి మీరు కూడా ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటారా అయితే మాకు ఈమెయిల్ చేయండి మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈరోజు మనం కొత్తిమీర కట్లెట్స్ తయారీ విధానం చూడబోతున్నామండి మరి వీటిని తయారు చేసుకునే విధానం ఎలాగో మన షెఫ్ రాజ్ గారు చూపిస్తారు ओके सो राज गारु इप्पुडु कोत्तिमीर कट्लेट्स अवुनंडि मनकि जनरल गा कट्लेट्स इलांटि चेसुकुनेटप्पुडु कोद्दिगा कोत्तिमीर याड चेसुकुंटू उंटाम कदा अवुनंडि सो मनकि इप्पुडु ई कट्लेट्स लो एक्कुव कोत्तिमीर फ्लेवर अनेदि एक्कुव तेलुस्तू उंटुंदि बाने उंटुंदा राज गारु अंटे कोत्तिमीर फ्लेवर कोंचेम एक्कुवैना कूडा मनकि आ घाटु ओक रकंगा उंटुंदि कदा मरि एक्कुवगा काकुंडा कोंचेम अंटे मोतादुकु एंत उंडालो कोंचेम कोत्तिमीर फ्लेवर एक्कुवगा तेलुस्तू मनकु तेलिसेलागा अला तयारु चेसुकुंटुन्नाम ओके ओके मरि कोत्तिमीर कट्लेट्स तयारीकि कोल्सिन पदार्थालु एंटि ओकसारि चूद्दाम కొత్తిమీర కట్లెట్ తయారు చేయడానికి అవసరం పదార్థాలు కొత్తిమీర పేస్ట్ 1/2 కప్పు కొత్తిమీర కొద్దిగా ఉడికించిన బంగాళ దుంపలు 2 జీలకర్ర 1 టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు 2 ఉప్పు తగినంత పసుపు చిటికెడు ధనియాల పొడి 1 టీ స్పూన్ నిమ్మరసం 1 టీ స్పూన్ నూనె 2 టేబుల్ స్పూన్లు స్టార్ట్ చేద్దామా రాజ్ గారు ఓకేనండి సో ఇక్కడ ఏంటంటే నేను ఉడికించిన బంగాళ దుంపలను ఇలా మెత్తగా మెది పెట్టేసుకున్నాను ఇది మనకు మెయిన్ బేస్ గా వస్తుంది ఓకే ఓకే जीलकर सो को वेगन तरह सन्ग तरी पचिमिपकाय सो तरवा को पेस्ट स्मूत् రోజు రాత్రి పూట పెదాలకు గ్లిజరిన్ అప్లై చేయాలి ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ పెదాలు మృదువుగా అందంగా తయారవుతాయి ఓకే అండి చిట్కా చూసారు కదా ओके नाराज गारु हां సరిపోతుంది దగ్గరికి వచ్చేసింది కదా అవును స్మెల్ కూడా బాగుస్తుంది అమ్మగా ఉంది సో దీంట్లో సరిపడా ఉప్పు ఓకే కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి మనం జనరల్ గా ఏదైనా వెజిటబుల్స్ కాంబినేషన్ లో తీసుకున్నా మనకి ఆలు అనేది కట్లెట్స్ కి మెయిన్ బేస్ ఉంటుంది బేస్ గా ఉంటుంది అండ్ ఇక్కడ మనకి ఈ కొత్తిమీర ఫ్లేవరే కాబట్టి ఇంకా కంపల్సరీ మనకి ఆలు అయితేనే బాగుంటుంది అవును అంటే ఈ టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది బంగాళ దుంపలు అయితే మనకు బాగా తెలుస్తుంది సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళ దుంపలు కొద్దిగా నిమ్మరసం ఓకే अलागे कोद्दिगा कोत्तिमीर वेस्तुन्नानु सो इक्कड स्टव् आपेसेसि बागा कलिपेसुकोंडि मनकि कलर कूडा मारिपोतुंदेमो कदा चक्कगा कोंचेम आ ग्रीन षेड् वच्चेस्तुंदि यस वीटिनि मनं कट्लेट्स् ला चेसेसुकोंडि सो चेति कोद्दिगा आयिल् पेट्टेसुकोनि చాలా సింపుల్ గా చేసుకోవచ్చు కదా చాలా సింపుల్ గా జస్ట్ బంగాళ దుంప ఒకటి ఉడికించుకుంటే సరిపోతుంది మనకి yes సో కట్లెట్ షేప్ అనేది మన చాయిస్ అండి రౌండ్ కాని టియర్ షేప్ కాని డైమండ్ షేప్ ఏదైనా చేసుకోవచ్చు సో అంత ఎలాగో ఉడికిందే కాబట్టి మనకి జస్ట్ పైలే కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది సరిపోతుంది సో కొంచెం క్రిస్పీగా అలా కావాలనుకుంటే కొద్దిగా బ్రెడ్ పౌడర్ లా అలా అద్ది వేసుకోవచ్చు రాజ్ గారు చేసుకోవచ్చు అండి బానే ఉంటుందా yes फ्राई
కావాలంటే మనం కొంచెం వెన్నతో కాని నెయ్యితో కాని సో వాటితో కూడా ఫ్రై చేసుకున్నా టేస్ట్ అనేది బాగుంటుంది అంటే ఇక్కడ మెయిన్ గా మనం కొత్తిమీర ఫ్లేవర్ ని కొంచెం బాగా తెలిసేటట్టు చేస్తున్నాం కదా సో ఆ కమ్మదనం అనేది కూడా దీంట్లో యాడ్ అవుతుంది యా బటర్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుందేమో కదా yes ఇలా మనం కొంచెం కలర్ వస్తే సరిపోతుంది యా స్వీట్ వేప్ కూడా వేగిపోతే మనం తీసేసుకోవచ్చు కార్వింగ్ స్టార్ట్ చేస్తారా రాజు గారు ఓకే అండి ఏం చేస్తున్నారు బ్రింజాల్ తో బోర్ చేస్తున్నాను అంటే ఇక్కడ బ్రింజాల్ కొంచెం ఇలా రౌండ్ గా లైన్స్ ఉన్నాయి కొంచెం తీసుకున్నా కొంచెం వెరైటీగా కనిపిస్తుంది ఓకే 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 రెడ్ అండ్ వైట్ లైన్స్ లా వస్తుంది కదా అవును అవును సో దీంతో మనం కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది యా మనకి బర్డ్స్ లో కొన్ని వేల రకాలు ఉన్నాయి కాబట్టి మనం ఎలా చేసుకున్నా కూడా అది ఒక డిఫరెంట్ బర్డ్ లా అనిపిస్తూ ఉంటుంది కదా మనం కొరగేళ్ళనలా మార్చి మార్చి చేస్తూ ఉంటే కార్వింగ్స్ కూడా మనకి చాలా వచ్చేసే అన్న ఫీలింగ్ వస్తుంది అండ్ వెరైటీస్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి ఓకే సో బేస్ కట్ చేశాను ఓకే వింగ్స్ దీంట్లో నుంచి ఓపెన్ చేస్తాను ఓకే సో ఇక్కడ కూడా అలాగే ఇక్కడ కొంచెం ఘాటు పెడుతున్నాను టెయిల్ కి ఓకే సో టెయిల్ మనం ఏదైతే ఇక్కడ బేస్ కట్ చేసామో సో దీన్ని మనం ఇలా జిగ్జాగ్ అన్న కట్ చేసుకోవచ్చు లేకపోతే స్ట్రెయిట్ గా అలా స్లిట్స్ ఇచ్చినా బానే ఉంటుంది యా ఇక్కడ యాక్చువల్ గా దాని తోడెం కూడా బానే ఉంది కాకపోతే మనకి ఇంకొంచెం సెపరేషన్ కొద్దిగా వెడల్పుగా కావాలి అనుకుంటే తోక ఇలాంటిది పెట్టుకోవచ్చు yes ఓకే ఇది ఆఫ్ చేసేద్దాం రాజుకర ఆఫ్ చేసేద్దాం సో వీటికి ఇలా గాట్లు పెడుతున్నాను స్ట్రెయిట్ పొడవుగా పొడవుగా సో ఇదేంటంటే మనం వాటర్ లో వేసుకున్నప్పుడు బాగా విచ్చుకుంటాయండి ఓకే ఓకే సో పైన కూడా సో కంపల్సరీ ఇలాంటి చేసినప్పుడు కొద్దిగా నీళ్ళల్లో వేసుకుంటే మనకి ఆ షేప్ అనేది బాగా తెలుస్తుంది బాగా తెలుస్తుంది వాటర్ లో వేసినప్పుడు ఇలా విచ్చుకుంటాయి ఇది అదే సెపరేట్ సెపరేట్ గా బాగా కనిపిస్తుంది ఇది కొంచెం పైకి వచ్చేస్తుంది ఓకే ఈ టాప్ లో లేచింది ఇలా పైకి వచ్చేస్తుంది మనకి ఓకే ఓకే సో టెయిల్ ఇక్కడ ఫిక్స్ చేస్తున్నా ఓకే సో హెడ్ వచ్చేసి ఇంకో చిన్న సైజ్ బ్రింజాల్ కొద్దిగా స్లాంట్ కట్ చేసుకోవాలి సో ఇది ఇక్కడ వచ్చేస్తుంది ఓకే సో వీటిని మనం టూత్ పిక్స్ తో ఫిక్స్ చేసేసాము సో ఐస్ వేడిగా పెట్టకుండా నేను ఎక్కడైతే ఐస్ వస్తాయో అక్కడే టూత్ పిక్స్ పెట్టేస్తున్నాను ఓ అదే అలా కనిపిచేసే ఆ మొత్తంగా లోపలికి కాకుండా కొంచెం అలా బయటకు వదిలేస్తే మనకు ఐస్ లా కనిపిస్తుంది టూత్ పిక్ హాఫ్ కట్ చేసేసి ఓకే సో చిన్నగా క్రౌన్ కూడా పెడుతున్నాను సో ఇక్కడ జిగ్జాగ్ కట్ చేస్తున్నాను ఓకే సో దీన్ని కూడా టూత్ పిక్ తో మనం ఫిక్స్ చేసేసాము ఓకే రెడీ బోర్డ్ రెడీ సో ఇవి కొంచెం తీసుకునేటప్పుడు మనము వేయించుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వేయించుకోవాలి కదా చాలా సాఫ్ట్ గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా షేప్ పాడైపోతుంది లేదంటే సో ఆల్రెడీ కొత్తిమీర కట్లెట్స్ కాబట్టి చక్కగా మనం ఏదైనా కొంచెం స్వీట్ సాస్ లాంటిది ఉంటే టమాటో సాస్ బానే ఉంటుంది బాగుంటుంది కదా మహేష్ రాజు గారు ఓకే కొత్తిమీర కట్లెట్ రెడీ రెడీ ఓకే అండి కొత్తిమీర కట్లెట్స్ రెడీ టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం కొత్తిమీర కట్లెట్ తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉప్పు పసుపు ధనియాల పొడి వేయాలి తర్వాత ఉడికించిన బంగాళదుంపలు మెరిపి దీనిలో వేసి నిమ్మరసం కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో కట్లెట్స్ లా వత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి అంతే కొత్తిమీర కట్లెట్ రెడీ
కొత్తిమీర కట్లెట్ తయారీ విధానం చూశారు కదా చాలా బాగుంది అంటే ముఖ్యంగా ఈ నిమ్మ రసం కూడా దీనికి మంచి టేస్ట్ యాడ్ చేసినట్టుంది కదా yes అండి అదే ఫైనల్ గా జస్ట్ మనం కొద్దిగా యాడ్ చేసుకున్నా కూడా ఆ కొత్తిమీర టేస్ట్ మరి ఎక్కువగా ఇది కొత్తిమీర లాగా తెలియకుండా అంటే ఒక మంచి టేస్ట్ వచ్చింది యాక్చువల్ గా అంటే ఆలు కట్లెటే దాంట్లో ఏదో ఒక ఫ్లేవర్ ఉన్నట్టుగా అనిపిస్తుంది చాలా బాగుంది రాజు గారు థాంక్యూ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంది ఓకే అండి సో చూసారు కదండి కొత్తిమీర కట్లెట్ చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం మీ స్కిన్ స్మూత్ గా అయ్యేందుకు ఒక చిట్కా ఫ్రెష్ క్రీమ్ లో కొద్దిగా గ్లిజరిన్ తేనె కలిపి మీ బాడీకి అప్లై చేస్తూ ఉండాలి ఇలా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నట్లయితే మీ స్కిన్ స్మూత్ గా తయారవుతుంది ఓకే అండి మరి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది మరి ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ తో మన పార్టిసిపెంట్స్ చేసే వెరైటీ ఊరించే వంటలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే అండి మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఊరించే వంటలు చేయడానికి సో ఫస్ట్ ఇద్దర్ని పరిచయం చేసుకుందాం హాయ్ అండి హాయ్ మీ పేరు ఏంటి విజయరాణి అండి విజయరాణి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు నేను నాగోల్ నుంచి వస్తున్నాను నాగోల్ ఓకే నమస్తే అండి నమస్తే మీ పేరు ఏంటి నా పేరు రమణి అండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి వస్తున్నాను హైదరాబాద్ నుంచి మీ ఇద్దరికి పరిచయం ఉందా అండి ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ సో రెడీయా మరి ఇద్దరు కూడా వంటలు చేయడానికి రెడీ వెరైటీస్ అన్ని బాగా చేస్తూ ఉంటారా చేస్తుంటాం సో ఫస్ట్ ఇవాల్టి మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దాము ఓకే ఓకేనా సో ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే ఓ వావ్ వంకాయలు వంకాయలు అంటే ఆల్మోస్ట్ అందరికీ చాలా ఇష్టం ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కదా సో వంకాయతో ఏదైనా మీకు తెలిసిన మంచి టేస్టీ వంట చేయొచ్చు ఓకేనా సో సింపుల్ రెసిపీ అయినా కూడా టేస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ ఓకేనా సో ఫాస్ట్ గా ఆలోచించండి ఏం చేయొచ్చు వంకాయ పచ్చి పులుసు అండి వంకాయ పచ్చి పులుసు ఓకే బాగుంటుందేమో కదా బాగుంటుంది సమ్మర్ లో మాత్రం బాగుంటుంది అది సమ్మర్ లో బాగుంటుంది పిల్లలు ఇష్టపడతారు మీరు ఇప్పుడు నేర్పిస్తే నెక్స్ట్ సమ్మర్ లో చేసుకుంటారు సో ఫస్ట్ వంకాయ పచ్చిపులుసు చేసేస్తారా ఓకే 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 అండి మరి వంకాయ పచ్చిపులుసు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం వంకాయ పచ్చిపులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు 1/4 కిలో పోపు దినుసులు 1 టీ స్పూన్ తరిగిన ఉల్లిపాయ 1 ఎండుమిరపకాయలు 2 వెల్లుల్లి రెబ్బలు 4 ఇంగువ చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు తగినంత జీలకర్ర 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్ చింతపండు గుజ్జు తగినంత కరివేపాకు 2 రెమ్మలు పచ్చిమిరపకాయలు 3 నూనె 3 టేబుల్ స్పూన్లు ఓకే అండి మరి వంకాయ పచ్చిపులుసు తయారీ కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా సో రమణి గారు మొదలు పెడదామా మొదలు పెడదామండి సో ఫస్ట్ బౌల్ లో చింతపండు రసం అండి ఇది తొక్కలు తీసేసి గ్రేవీ వేసిన తర్వాత పిండి తీసేస్తున్నారా ముందన్నా పిండి తర్వాత పోసుకుంటారు అనుకున్నాను నేను ఓకే కొంచెం వాటర్ కలుపుకోవాలండి దీంట్లో వేసేద్దామా సో సరిపడా నీళ్ళు ఇప్పుడు వేసేసేయండి ఓకే ఓకే ఉల్లిపాయలండి తరిగిన ఉల్లిపాయలు ఇవి కొత్తిమీర కొత్తిమీర కొంచెం సాల్ట్ పచ్చుప్పు పచ్చుప్పు అన్నది ఊరికే అంటున్నాను సాల్ట్ పౌడర్ అంటే ఏదో వేయమని చెప్తున్నారు మీ ఫ్రెండ్ ఆహా లేదు తాలింపులో వేస్తున్నారు తాలింపులో వేస్తారంటే ఇందుకు ఏ పౌడర్ గురించి మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు నువ్వుల పౌడర్ అండి నువ్వుల పొడి ఓకే అది తాలింపులో వేస్తే బాగుంటుంది వంకాయ కాల్చి పేస్ట్ చేసింది వంకాయ మామూలుగా నూనె రాసి కాల్చేసారా కాల్చేసి పొట్టు తీసి దాన్ని ఇలా గుజ్జు చేసేసారు గుజ్జు చేసాం దీంట్లో కలపడమేనండి ఓకే సో పచ్చిపులుసే చాలా ఈజీ కదా చాలా ఈజీ అండి సో మనము దేంతో చేసుకున్నా కూడా వెజిటేబుల్స్ గానీ ఏదైనా కూడా ఇలా అన్ని కలిపేసుకోవటమే ఓ అంటే జనరల్ గా అందరూ మీరు అన్నట్టు సమ్మర్ లో ఎక్కువ ఈ ఉల్లిపాయతో అలా చేస్తూ ఉంటారు కదా చాలా అన్నమాట అవును సమ్మర్ లో బాగుంటుంది ఓకే సో ఇప్పుడు ఇందులో కలపాల్సిన అయిపోయినా కారము అది లేదండి ఎండిమిర్చి చేస్తున్నాను కదా సరిపోతుంది సరిపోతుంది ఓకే సో అయితే ఇప్పుడు ఇంక పోపు గెట్ పెట్టేసుకుందామా ఆయిల్ పోయాలండి దీంట్లో సిమ్ లో పెడతారా పెడతాను కొంచెం హీట్ అవుతే హీట్ వచ్చేస్తుంది ఏంటి అంత నూనె పట్టిద్దా మరి ఇవన్నీ వేగాలి కదండి ఆహా నూనె అంత పడుతుందా పడుతుంది అంటే మనం తీసుకున్న క్వాంటిటీ కొద్దిగా ఉంది కదా ఐటమ్స్ అవన్నీ ఫ్రై చేయాలన్నమాట వాటిలోనే తాలింపుకి నువ్వుల పొడి ఇవన్నీ వేస్తాం కదా కొంచెం వేస్ట్ కొద్దిగా ఆయిల్ పెడదాం
నూన వేడవలే సిమ్లో పెడితే ఎంత సేపు అవుతుంది కొంచెం కొద్దిగా నూన వేడెక్కేదాకా హై లోంచి తర్వాత తగ్గించేద్దాం సో ఇది వంకాయతోనే చేస్తారా ఇంకేదైనా వేరే వెజిటబుల్ తో కూడా చేస్తూ ఉంటారా వంకాయతోనే చేస్తామండి బాగుంటుంది బాగుంటుందని ఓకే నువ్వుల పొడి అండి ఇది టేస్ట్ కోసం ఎండుమిర్చి తో పాటుగా పచ్చిమిర్చి కూడా ఎగిపోయిందండి వేసేయచ్చు వేసేసేయండి మరి వంకాయ పచ్చిపులుసు రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం వంకాయ పచ్చిపులుసు తయారు చేసే విధానం ముందుగా వంకాయలకు నూనె రాసి కాల్చి పై పొట్టు తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్లో చింతపండు గుజ్జు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు నువ్వుల పొడి పసుపు పోపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి అంతే వంకాయ పచ్చిపులుసు రెడీ ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం మరో చిట్కా మీ పళ్ళపై ఉన్న గార తొలగిపోయి మీ పళ్ళు అందంగా కనపడాలి అంటే మీ పళ్ళపై నిమ్మ చెక్కతో తరచూ రుద్దుతూ ఉండాలి ఇలా తరచూ చేస్తూ ఉండడం వల్ల మీ పళ్ళపై ఉన్న గారంతా తొలగిపోయి మీ పళ్ళు తెల్లగా అందంగా మెరుస్తాయి ఓకే అండి మరి తయారీ విధానం చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం సో విజయరాణి గారు రెడీయా మీరు మీరేం చేస్తారు బగారా బైంగన్ ఓకే ఓకే మరి బగారా బైంగన్ తయారీకి వచ్చిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం బగారా బైంగన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు వంకాయలు పావు కిలో టమాటోలు రెండు ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు నాలుగు కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు జీడిపప్పు కొద్దిగా మసాలా దినుసులు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పల్లీలు నువ్వుల పొడి రెండు టేబుల్ స్పూన్లు బిర్యానీ ఆకు ఒకటి పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు పుదీనా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా నూనె నాలుగు టేబుల్ స్పూన్లు ఎట్లా మళ్ళీ వంకాయలు కూడా వేయించాలి కదా సో దీని ఫస్ట్ ఏమైనా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలా చేసుకోవాలి మేడం ఏం చేయాలి ఉల్లిగడ్డ టమాటో కొంచెం మనం నూనెలో వేయించుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఒట్టి ఉల్లిపాయ టమాటో అంతే మేడం సో మీరు ఆ పేస్ట్ రెడీ చేసి పెట్టారా చేసాను అదే అంతే జస్ట్ ఇది ఒక పేస్ట్ రెడీ పెట్టుకోవాలి ఇవి తీద్దామా సో ఇవి తీసేయచ్చా ఇంకా తీసేయచ్చు తీసేసుకో ఈ నూనెలోనే మనము వంకాయలు ఉన్నాయి కదా నాలుగు పీసులు కట్ చేసి పెట్టుకోవాలండి ఇట్లా గుత్తిలాగా గుత్తిలాగా కట్ చేసుకుని కొంచెం వేయించుకోవాలి సో ఈ ఫస్ట్ వేయించి పక్కన పెట్టాలి ఇవి కూడా పక్కన పెట్టుకో ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందామా ఇప్పుడు అది వంకాయ మగ్గుతుందండి ఇందులో మనం గ్రేవీ కావాల్సింది ఆయిల్ వేసుకోవాలి మీరు నూనె బాగా వాడతారు అనుకుంటే అంటే బగారా బైగన్ కదా మేడం కొంచెం టేస్టీగా ఉండాలి యాక్చువల్గా ఇలాంటి డిషెస్ లో కొద్దిగా నూనె అలా పైన తేలుతుంటే బాగుంటుంది కదా అందుకని ఇక్కడ నూనె వేడెక్కాక మనం మసాలా దినుసులు తీసుకున్నాం కదండి ఇందులో అన్ని రకాల మసాలా దినుసులు ఉన్నాయి నూనె వేడెక్కాక
బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఎక్కువే వేస్తున్నారా? ఆ బగారా బయంగన్ అంటేనే మనకి బగారా ఆకు ఆ టేస్ట్ కదా. ఇంకా మళ్ళీ మసాలా ఏం వేయమండి? గరం మసాలా ఇంకేం వేయాలి? ఇది ఒకటే. ఓకే, దోరగా వేయగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకో. తర్వాత మనం సిద్ధం చేసుకుని ఇంత ముందు రెడీ చేసుకున్న ఉల్లిపాయ టమాటో పేస్ట్ ఇందులో వేసుకోవాలి. కొన్నేమో ముక్కలుగా కొంచెం గుడ్డి పేస్ట్. సో మనకి ఇందులో గ్రేవీ అంతా కూడా ఇంకా వేయాలి కదా? సరిపోతుంది, గ్రేవీ సరిపోతుంది. మీరు టీచర్ అండి? నేను టీచర్. నేనండి గవర్నమెంట్ టీచర్. నేను గవర్నమెంట్ టీచర్. కొలీగ్స్ మీరిద్దరు? ఓకే మండలి. అలాగా ఫ్రెండ్సా మీరు? ఓ నైస్. మీరు ప్రైమరీయేనా? ప్రైమరీనే మేడం. నేను కూడా ఆల్ సబ్జెక్ట్స్ టీచ్ చేస్తాను. ఆల్ సబ్జెక్ట్స్. ఓకే. పిల్లల కోసం కొన్ని సాంగ్స్ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. పాడతారా అయితే? అంటే సినిమా పాటలను బట్టి. తర్వాత పచ్చిమిర్చి వేస్తాను. అన్ని పడతాయా? కారం ఏమి మేడం? ఇవే ఇవే పచ్చిమిర్చి పేస్ట్ లా చేసి వేసుకోవచ్చా? కావాలంటే కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఇది కొత్త రకంగా బాగుంటుంది అని ఇలా మీరు వేశారా? అదే నేను బైగర్ బగారా బయంగంలో ఇంత ఇంత పచ్చిమిరపకాయలు చూడలేదు అంటున్నా, డౌట్ వచ్చి అడుగుతున్నాను అన్నమాట. సో కొద్దిగా ఆ పేస్ట్ అది వేగితే మనం వంకాయలు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఇంతేనా? మగ్గినట్టు అందులో వేస్తే ఇంకా మగ్గిపోతాయి కదా, సరిపోతుంది. పచ్చిమిరపకాయలు బాగా ఎక్కువ అయిపోలేదండి అంతే. మళ్ళీ కారం వేయగలం మేడం. ఇందులో కారం ఇది వంకాయ కూరలా లేదు, ఇప్పుడు పచ్చిమిరపకాయ కూరలా ఉంది. లేదు, టేస్ట్ చూస్తే బాగుంటుంది. బాగా టేస్ట్ బాగుంటుంది చూడడానికి. ఇంత ఎక్కువ పచ్చిమిర్చి వేశారు కదా, బాగా కనిపిస్తుంది అంట. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. వంకాయలు వేసేస్తారా? సో నూనె లేకుండా ఒట్టి వంకాయలు. ఈ నూనె సరిపోతుంది అసలు మనకి? అదే లేదు, ఇప్పుడు మనం ఎలాగా నూనె వాడాలి. కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. పసుపు ఎంత సరిపడదంటే అంత. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు. ఏమిటి, అన్ని పౌడర్స్ రెడీగా పెట్టేస్తున్నారా? ఎండింగ్కి వచ్చింది, కొన్ని వాటర్ వేస్తే కొంచెం. కొంచెం మూత పెడదాము. తర్వాత కొబ్బరి రెండు యాడ్ చేస్తే అయిపోతుంది. సో ఇది కొబ్బరి పొడి. ఇదేంటి? ఇది నువ్వులు, పల్లిపొడి, పచ్చి కొబ్బరి. వేయించేసి ఇది పౌడర్ పౌడర్. సో ఇదేమో ఎండు కొబ్బరి తురిమేశారు, పచ్చి కొబ్బరి తురిమేశారు. ఇదేమో పల్లీలు, నువ్వులు వేయించేసి పౌడర్ చేస్తారు. ఓకే, మీరు ఇందాక ఏదో పాటలు నేర్పిస్తామన్నారు, ఒక పాట పాడతారా? పాడేయండి ఫాస్ట్ గా. అది పంచదార బొమ్మ బొమ్మ ఉంది కదా, ఆ పాటని పిల్లలకు అర్థమయ్యే రీతిలో నేను కట్టానండి. ప్యారడీ ఎలా? చక్కనైనా గింజ గింజ మొలకెత్తా ననకమ్మ, చక్కనైనా గింజ గింజ మొలకెత్తా ననకమ్మ, నిన్ను మొలిపించేందుకు మేమున్నామమ్మా, నిన్ను మొలిపించేందుకు మేమున్నామమ్మా. గాలిగా నేనున్నా, నీరుగా నేనున్నా, ఎండగా నేనున్నా, భూమిగా నేనున్నా, నిన్ను మొలిపించేందుకు మేమున్నామమ్మా. అట్లా చెప్తే మనమున్నామన్నట్ట. అంటే అన్ని ఉన్నాయి కదా, ఆ గింజ మొలకెత్తడానికి గాలి, నీరు, ఎండ, భూమి అవసరం. పాడేది బాగా పాడుతున్నారు కానీ మధ్యలో మీకు టెన్షన్ వచ్చింది, ఒడుకొస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏం యాడ్ చేద్దాం? కొబ్బరి పొడి, నువ్వులు, అంతే అయిపోతుంది. సో రెండు వేసేస్తే అయిపోతుంది, సరిపడనంత వేసుకోవచ్చు. సో మీరు ఇలాగా అంటే క్లాస్ లో చక్కగా ఇలా ట్యూన్స్ ట్యూన్స్ కట్టి అన్ని. అవును, చిన్నపిల్లలకు కూడా సినిమా అర్థమవుతుంది కదా అందుకని. నైస్ నైస్, బాగుంది మీ ఐడియా. ఇది ఎక్కువ వేసుకోవాలి, ఇదే టేస్ట్ దీంట్లో. సో కొంచెం చిక్కదనం కూడా వస్తుంది కదా మనకి. చాలా కలిపి
మా పిల్లలు కూడా బాగా ఇంప్రెస్ అవుతారు మా మేడం మైచమ్మ ఐఓఎస్ అందర్ మండలం మొత్తం ఓకే ఓకే కొంచెం వాటర్ కావాలి అత్తారింటి దారిలో అది కూడా కట్టాము అన్ని కట్టారా వెరీ గుడ్ కానీ ఇప్పుడు బాగుంది మీకు ఇప్పుడు దానికే టెన్షన్ వచ్చింది అదే అందుకని కారపొడి ఏలేదే ఆ కారం సరిపోతుంది సరిపోతుంది అవసరం అంటే ఇది ఇంకా కావాల్సి వస్తుందేమోనని పెట్టుకున్నారా తెచ్చుకున్నాను అంతే ఓహో అవసరం లేదు ఓకే సో కొత్తిమీర పుదీనా ఓకే जीड़पेक सो बगारा बैंगन रेडी रेडी ओके अंडी मरी बगारा बैंगन रेडी अयिपोयिंदी टेस्ट चूसे मुंदु तयारी विधानम इंकोसारि चूद्दाम बगारा बैंगन तयारु चेसे विधानम मुंदुगा उल्लिपाय टोमाटो वेयिंची मिक्सी पट्टी पेस्ट सिद्धं चेसुकोवाली वंकायलनु नालुगु चीलिकलुगा कट चेसी नूनेलो वेसी वेयिंचाली पैन लो नूने वेसी मसाला दिनुसुलु बिर्यानी आकु उल्लिपाय मुक्कलु टोमाटो उल्लिपाय पेस्ट पच्चिमिरपकायलु वेसी वेयिंचाली दीनिलो वेयिंचिन वंकायलु पसुपु अल्लं वेल्लुल्लि पेस्ट उप्पु वेसी वेगनिवाली तर्वात कोद्दिगा नीळ्लु पोसी मग्गाक पच्चिकोब्बरि तुरुमु पल्लीलु नुव्वुल पोडि వేసి ఉడకనివ్వాలి చివరిగా కొత్తిమీర పుదీనా వేసి బాగా కలిపి వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బగారా బైంగన్ రెడీ ఓకే అండి మరి వంకాయతో రెండు రకాల వంటల తయారీ విధానం చూసారు కదా ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్తాము సో రాజు గారు ఒకటేమో వంకాయ పచ్చి పులుసు ఇంకోటేమో బగారా బైంగన్ ఓకే సో టేస్ట్ చూసేద్దామా ఓకే అండి బాగుందండి రమణి గారు టేస్టీగా ఉంది సో ఇప్పుడు నెక్స్ట్ బగారా బైంగన్ టేస్ట్ చూద్దాం బాగుంది టేస్టీగా ఉంది చక్కగా అంటే కొద్దిగా టొమాటో పులుపు అది యాడ్ అయ్యి ఒక డిఫరెంట్ టేస్ట్ అవన్నీ కూడా వేశారు కదా బిర్యానీ ఆకు టేస్టీగా ఉంది సో రెండు కూడా బాగున్నాయి ఇద్దరు బాగా చేశారు సో విన్నర్ ఎవరు అనేది రాజు గారు చెప్పేస్తారు సో రాజు గారు ఎవరి వాల్టి విన్నర్ ఇద్దరు కూడా బాగానే చేశారు పచ్చి పులుసు కూడా బాగుంటుంది అంటే వంకాయ అలా కాల్ చేసి కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్ లో చాలా బాగుంటుంది ఆ పొల్లు కూడా యాడ్ చేశారు కదా అవును బాగుంది అలాగే బగారా బైంగన్ బగారా బైంగన్ కన్నా ఇది కొంచెం మసాలా వంకాయ మసాలా వంకాయ ఇలా చేసుకుంటారు మెథడ్ సో అది బాగుంది సో తన వేసిన అంటే ఉల్లిపాయలు టమాటాలు వేయించేసి పేస్ట్లా వేసారు తర్వాత పచ్చి కొబ్బరి నువ్వుల పల్లీల పొడి కూడా వేసి చేశారు కదా బాగుంది సో రెండిట్లోకి బగారా బైంగన్ కొంచెం బెటర్గా ఉంది ఓకే సో అయితే విజయరాణి గారు విన్నర్ అన్నమాట అంటే ఇద్దరు కూడా కొంచెం ఆయిల్ తక్కిచ్చినా కొంచెం బాగుంటుంది ఇద్దరు కూడా ఎక్కువగానే వేశారు తక్కువ చేసుకున్నా మనకు టేస్ట్ అనేది అదే మెయింటైన్ అవుతుంది నే ఆయిల్ జరిపోతుంది సార్ అసలు ఓకే సో విజయరాణి గారు కంగ్రాట్యులేషన్స్ అండి థాంక్యూ మీకు ఈటీవీ అభిరుచి నుంచి సారీ గిఫ్ట్ థాంక్యూ యు వెల్కమ్ రమణి గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ అండి థాంక్యూ మ్యామ్ సో థాంక్స్ మీ ఇద్దరికి కూడా మా షోలో పార్టిసిపేట్ చేసి థాంక్యూ పూరించండి సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626 3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం
మీకోసం ఎంటిఆర్ మసాలా వరి చిట్కా దోసెల పిండి రుబ్బేటప్పుడు దోసెల పిండిలో మామూలు బియ్యం బదులు ఉప్పు బియ్యం వాడినట్లయితే దోసెలు ఎర్రగా క్రిస్పీగా వస్తాయి ఇవాల్టి 4 వంటల తయారీ విధానం చూసారు కదండి మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన పంజాబీ దాల్ తడకలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం కందిపప్పు శనగపప్పు టొమాటోస్ వెల్లుల్లి ఇంగువ చాలా సింపుల్ రెసిపీ సో మన హ్యూమన్ బాడీ నాన్ వెజ్ డైజెస్ట్ చేయడానికి డిజైన్ చేసింది కాదు కాబట్టి చాలా మటుకు మనం ప్లాంట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ మీద డిపెండ్ అవుతే చాలా బాగుంటుంది సో ఇలాంటి రెసిపీస్ మనకు యూస్ఫుల్ గా ఉంటాయి ఇప్పుడు ఇందులో ఒక వెజిటబుల్ ఉంది టొమాటో అండ్ దెన్ యు హావ్ గార్లిక్ ఉంది తర్వాత ఇంగువ కూడా డైజెషన్ కి బాగా ఉపయోగపడే విధంగా ఉంటుంది సో చాలా చాలా బాగుందండి డెఫినెట్ గా ఇది మనం ట్రై చేయొచ్చు ఇక స్వీట్ అండ్ స్నాక్స్ లో మీరు కొత్తిమీర కట్లెట్ లాంటి రెసిపీస్ చూస్తే గనక ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయాలి కొత్తిమీర కట్లెట్ చాలా బాగుందండి కోరియాండర్ లీవ్స్ కొత్తిమీర బంగాళ దుంపలు జీలకర్ర పొడి ధనియాల పొడి అండ్ మనకు నిమ్మరసం నిమ్మరసం ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అన్ని ఆపర్చునిటీస్ లో కూడా మనం లైమ్ జ్యూస్ ఇలా పిండుకొని వాడడం అనేది సూపర్బ్ థింగ్ అండి ఎక్సలెంట్ అసలు చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది బాగుంటుంది కొత్తిమీర మనం జనరల్ గా ఏం చేస్తాం ఫ్లేవరింగ్ ఏజెంట్ కింద ఉపయోగించుకుంటాం దాన్ని తీసి పక్కన పెడతాం అలా కాకుండా ఇలా కట్లెట్ రూపంలో తీసుకుంటే చాలా ఆరోగ్యకరం అండి కొత్తిమీర కట్లెట్ ఇస్ అ పర్ఫెక్ట్ స్నాక్ నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు ఇక ఊరించే వంటలో మీరు చక్కగా రెండు రకాల రెసిపీస్ వంకాయ అయితే చూసారండి సో వంకాయ పచ్చిపులుసులో వంకాయ చింతపండు నువ్వులు వెల్లుల్లి ఇంగువ అగైన్ ఇప్పుడు మనం పంజాబీ దాల్ తడకలో చూసినట్టుగానే ఇందులో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కటి పోషక విలువలు అనేవి మనం గమనిస్తున్నాం చాలా చాలా హెల్దీ అండి ఇలాంటివి వంకాయ చింతపండు నువ్వులు మేజర్గా మనం వీటితో చేసుకుంటున్నాం కాబట్టి ఇవి మూడు కూడా దే హ్యావ్ స్పెసిఫిక్ పర్పస్ అండ్ ట్రెడిషనల్ రెసిపీ ఇది సో చాలా యూస్ఫుల్గా చక్కగా ఉంటుందండి ఏ రకంగా యూస్ఫుల్గా ఉంటుందంటే అబ్జార్ప్షన్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటే ఒకసారి మనం తింటే కూడా మన బాడీ దాన్ని జీర్ణించుకోవడానికి కష్టపడడం కానీ సరిగ్గా ఉపయోగపడకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది దీనికి కారణం ఏంటంటే మనకు అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మన బాడీకి సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోవడం వన్ ఆఫ్ ద రీజన్స్ మెయిన్ రీజన్స్ ఈ కాంబినేషన్స్ ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వేయడం ఒకదానికొకటి కరెక్ట్ కుదరకుండా అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా జరగక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ద సింప్లర్ ఇట్ ఇస్ చాలా సింపుల్గా ఉన్నప్పుడు చాలా త్వరగా డైజెస్ట్ అయిపోయి బాగుంటుందండి సో దీనికి ఒక ఉదాహరణ ఇది ఇప్పుడు మీరు బగారా బయంగన్ తీసుకోండి అందులో మసాలా దినుసులు బిర్యానీ అంటే బే లీఫ్ తర్వాత మనకు నువ్వులు పల్లీలు కొబ్బరి వంకాయ ఇప్పుడు ఇందులో కొంచెం కాస్త మనకు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి సో ఏమవుతుందంటే మనకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వచ్చు ఓన్లీ మసాలా ఐటమ్స్తో వాడి వంకాయతో చేసుకున్నా పర్వాలేదు ఓన్లీ మనం నువ్వులతో వాడుకొని వంకాయ చేసుకున్నా పర్వాలేదు సో ఇలా ఇండిపెండెంట్గా ఒక్కొక్క దాంట్లో మనం చేసుకున్న ప్రాబ్లం లేదు కానీ అన్నీ మనం కలిపి చేసుకునేటప్పుడు ఈ అబ్జార్ప్షన్ దెబ్బతింటుంది అంటే బాడీకి లభించే శక్తి అనేది తగ్గిపోతుంది ఈ రెండు రెసిపీస్ మనం కంపేర్ చేస్తే బగారా బయంగన్ కానీ వంకాయ పచ్చిపులుసు కానీ వంకాయ పచ్చిపులుసు చాలా సింపుల్గా ఉందండి చాలా ఈజీ టు డైజెస్ట్ ఎందుకంటే జస్ట్ మేజర్గా 3-4 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి సో అలాంటి రెసిపీస్కి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి సో ఇవాళ యాక్చువల్లీ మీరు రెండు ట్రెడిషనల్ రెసిపీస్ కూడా చూశారు పంజాబీ దాల్ తడక అదేవిధంగా వంకాయ పచ్చిపులుసు ఇవి రెండు చాలా బాగున్నాయండి బగారా బయంగన్ కూడా మనం గనక ఇంగ్రీడియంట్స్ కొంచెం తగ్గించుకొని ట్రై చేసుకుంటే బెటర్గా ఉంటుంది కొత్తిమీర కట్లెట్ మాత్రం ఇట్స్ అన్ ఎక్సలెంట్ స్నాక్ అండి వెరీ వెరీ యూస్ఫుల్ స్నాక్ తప్పకుండా నోట్ చేసుకుని ట్రై చేయండి పూరించండి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్న ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి అలా రాసి పంపిస్తే కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది రాజుగారు ఈ రోజు రెండు వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ సింపుల్ గా చేసుకునే వెరైటీస్ బాగున్నాయి రాజుగారు రెండు కూడా థాంక్యూ అండి ఓకే అండి మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ 501512 ఓకే మరి ఇది వాళ్ళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ బాయ్ బాయ్.